Thank you, Vengigaru. Thank you, Shubhagaru. Well, in the Kumundu Matlatna Kada, in Lokokoloka flavor, any ante Miku, e cinema of Vijay and the character Nichus Telan Bisni, Ugadi Pachadlo, Chedu, Vagaru, Karam, Uppu, Pulupu, Tipi Untakada, Evan Pistunimiku. నాకు దాంతో పాటు నాకు అలా ఎప్పుడు విజయం లేకుండా చాలా రోజులు జరిగింది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. విజయ్ లేకుండా విజయ్ లేకుండా ఓకే ఓకే. సో అయితే నాకేమనిపిస్తుంది అంటే విజయ్ స్వీటా లేకపోతే పులుపా వగరా అనేది ఆలోచిస్తున్నాం అనమాట. విజయ్కి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత విజయ్ని అడిగితే బాగుంటుంది. బట్ నివేత మాత్రం చాలా మిర్చ్ యూనో కారం అండ్ అక్కడ పాపం అనిపించింది కాబట్టి అక్కడ స్వీట్ వేద్దాము బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరు అయితే సూపర్ స్వీట్ వెనల్ కిషోర్ గారు అండ్ అలాగే మన సునీల్ గారు అయితే విజయ్ని విజయ్ వేదిక మీదకి వచ్చిన తర్వాత అడుగుదాం ఓకేనా. సో మరి ఆయన నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఆయన అలానే ఉన్నారు కదా. యా ఇప్పటి వరకు ఆయన నేను ఏ రోజు కొంచెం లావుగా అవ్వడం కానీ కొంచెం ఏమన్నా అంటే వైట్ హెయిర్ కనిపించడం కానీ ఇలాంటిది ఎప్పుడూ నేను చూడలేదు. ఆయన ఎప్పుడు చూసినా అంతే యంగ్గా అంతే యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు అనేది వేదిక మీదకి వచ్చిన తర్వాత అడుగుదాం. సో బ్రహ్మాజీ గారిని వేదిక రాజును స్వాగతం పలుకుతున్నాం. సో అప్పుడప్పుడు పుట్టాను కానీ సార్ అప్పటి నుంచి ఇప్పుడు అసలు ఎలా ఎంత ట్రీట్మెంట్ ఇప్పుడే మా శివ గారు అంటున్నారు నువ్వు తక్క చేసినంత మాత్రం పెద్ద ఏజ్ తగ్గుద్దా నువ్వు శివలో యాక్ట్ చేసావని చెప్పారు. దాంతో ఇంకా సరే విరమించుకున్నాను. ఓకే సార్ ఈ సినిమా గురించి చిత్రలహరి అంటే మీకోసమే సార్. అప్పుడు చిత్రలహరి మీరు చూడలేదు కదా అందుకని ఆ చిత్రలహరి టైటిల్ ఇప్పుడు వెండితెర మీదకి వచ్చేసింది అనమాట మీకోసం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. లాస్ట్ ఇయర్ నాకు గుర్తుండి ఇదే రోజు వైజాగ్లో మైత్రి మూవీస్ మన చిట్టుబాబు సినిమాకి సక్సెస్ మీట్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే మైత్రి మూవీస్ మా తేజ్ బాబు సినిమాకి ఉన్నాను. ఆ సినిమా కూడా ఈ సినిమా కూడా ఆ సినిమా ఆడాలని రంగస్థలం అంత మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అసలు బలవంతం పెట్టి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మా తేజ్ బాబు తనతో ఎప్పుడు నాకు తను అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో ఫస్ట్ టైం కాంబినేషన్ చేసింది తేజ్ బాబుతో. పవర్ స్టార్కి బాగా ఇష్టమైన వ్యక్తి తేజ్ బాబు. ఎక్కువ తేజ్ బాబు గురించి పవర్ స్టార్ చెప్తూనే ఉంటాడు. ఇంకా తేజ్ బాబు నాకు పర్సనల్గా బాగా ఇష్టం. చాలా మంచి హృదయం ఉన్నవాడు. ఫ్యామిలీకి బాగా క్లోజ్ తను. చాలా మన ముఖం ఎంత అందంగా ఉంటుందో హృదయం దిల్ అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమా తనకి ఈ చాలా మంచి సినిమా. ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య తన సినిమాలు ఆడలేదు రెండు మూడు సినిమాలు. బట్ అది నిజంగా ఒక యాక్టర్కి ఫెయిల్యూర్ రావడం చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బిగినింగ్ కెరియర్లో ఎప్పుడు జరిగినా అది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు శత్రువులు మనకు ఫిల్టర్ అయిపోతారు. సక్సెస్కి చాలా బంధువులు ఉంటారు. సో ఫేక్ ఫ్రెండ్స్ అందరూ మాయమైపోతారు ఫెయిల్యూర్ ఉన్నప్పుడు. అది కెరీర్ బిగిన్లో జరిగితే ఏ ఆర్టిస్ట్కైనా ఏ డైరెక్టర్కైనా చాలా అదృష్టం. అది మనలో ఎస్ యా మనలో ఏమైనా మిస్టేక్లు ఉన్నాయి సరిదిద్దుకోవచ్చు మన మెచ్యూరిటీ వస్తుంది. బట్ ఈ సినిమా నుంచి తేజు ఈజ్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్. ఏంటిది హిట్ ఆర్ ఫార్ వి లవ్ సాయి తేజ్. Yes. నాకెందుకో దాహం వేస్తుంది. గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగుదాం అనుకుంటున్నాను. ఆ గాజు గ్లాసులో టీ వేస్తే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. గాజు గ్లాసులో మంచినీళ్ళు తాగితే
ఏమో ఏదైనా అవ్వచ్చు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి అందరికీ మా మైత్రి ప్రొడ్యూసర్స్ నన్ను రికమెండ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం సుకుమార్ గారు కూడా వాళ్ళే రికమెండ్ చేసి బ్రహ్మాజీని పెట్టుకోమన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు గాజు గ్లాస్లో ఇప్పుడు టీ వేస్తే మంచినీళ్ళు అన్నారు కదా, మీకు గాజు బాక్స్లో ఇస్తున్నాం సార్ ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాజీ గారికి ఇచ్చిన ఉగాది పచ్చడి ఈరోజు ఉగాది కాబట్టి. అయితే ప్రేమలో ఉంటే